మనుషులకు ప్రాణాలు పోయాల్సిన నేనే జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతున్నానమ్మా. ఒక దుర్మార్గుణ్ణి జనులు చంపేస్తే ఆనందించారమ్మా, అదే దుర్మార్గుణ్ణి ఏరేస్తూ వెళ్తుంటే నన్ను చూసి కూడా జనం భయపడుతున్నారమ్మా. కానీ తప్పు చేసిన వాళ్ళను చూస్తే ఆగట్లేదమ్మా. తప్పు నాయన, ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం చూస్తే తప్పు చేసిన వాళ్లే భయపడతారు, తప్పు చేయని వాళ్ళు భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు. ధర్మం కావాలంటే, చెడును నిర్మూలించాలంటే ఆయుధం పట్టకుండా యుద్ధం చేసిన ఒక్క దేవుణ్ణి చూపించు. దేవుడికే తప్పలేదు, నువ్వెంత రాముణ్ణి ఒక రాజుగా మాత్రమే చూసిన ఈ జనం రావణుణ్ణి చంపాక దేవుడిగా చూశారా? మంచి వాళ్ళకి ధర్మరాజువే నువ్వే, తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజువే నువ్వేనని ఈ జనం తెలుసుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారని నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తప్పును చంపే, తప్పు లేదు. ఏ తల్లైనా తన్ని బాగా చూసుకునే కొడుకు పుడితే ఆనందిస్తుంది, కానీ ఊరంతా బాగుండాలనే కొడుకు పుడితే ఇంతకు పదింతలు ఆనందిస్తుంది. సాక్షాత్తు ఆ నరసింహస్వామియే నరుడి రూపంలో నా కడుపున పుట్టాడురా. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహారావు.